తప్ప ఇంకేం లేని పరిస్థితి. ఇవన్నీ పెట్టింది ఇదే. ఢిల్లీకి బండి అధిష్టానం పిలుపుతో పయనం. ఇవాళ హస్తినాకు వెళ్లిన ఈటల రాజగోపాల్ రెడ్డి తాజాగా సంజయ్ టూర్ పై సర్వత్రా ఆసక్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఏంటంటే తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ క్రమంగా స్పీడ్ పెంచుతుంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆదేశించిన హైకమాండ్ తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను హస్తినాకు రావాలని ఆదేశించింది. దీంతో బండి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ బాట పట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలతో వరుస సమావేశాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీకి వెళ్లిన బండి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారనే సమాచారం. ఎవరెవరిని కలుస్తారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కర్ణాటక రిజల్ట్స్ అనంతరం సీన్ చేంజ్. కర్ణాటక ఓటమి అనంతరం సౌత్ స్టేట్ లో బీజేపీకి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న జాతీయ నాయకత్వం ఒక్కసారిగా తెలంగాణపై ఫోకస్ పెట్టడం, నేతలతో వరుస సమావేశాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా రాష్ట్ర నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో బీజేపీకి ప్రధాన సమస్యగా మారింది. తీరు మార్చుకోవాలని జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. అసంతృప్త నేతలతో భేటీ అనంతరం బండి సంజయ్ ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బండికి ఎలాంటి అంశాలపై హైకమాండ్ దిశానిర్దేశం చేయనున్నది అనేది ఆసక్తిగా మారింది. ఏం లేదు, ఇక్కడ ఏంటంటే ఈటల రాజేందర్ కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి, లేకపోతే ప్రచార కమిటీ చైర్మన్ గా రాజగోపాల్ రెడ్డికి ఈయన కేంద్ర మంత్రి పదవి అంటే ఇప్పుడు ఇస్తారని ఉన్నది కదా, దాంట్లో ఇస్తారు అనేది ప్రధానంగా అంశం అయితే కనబడుతుంది. మరి నిజంగా అట్లా ఉంటుందా ఉండదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి బండికి సంబంధించి మొత్తానికి అయితే ఏం లేదు. ఒకటి, తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కర్ణాటక సంబంధించి జరిగిన ఎపిసోడ్ సీన్ రివర్స్ అవుతుంది, అది వాస్తవం విషయం. ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఏం చేయబోతున్నా అనేది చూడాలి. ఇక జూలై ఫస్ట్ వీక్ లో